మువ్వన్నెల పతాకం. 120 కోట్ల మంది భారతీయులు సగర్వంగా నమస్కరించే జెండా. భారత జాతి ఐకమత్యానికి సంకేతంగా నిలుస్తున్న పతాకం రూపుదిద్దుకుంది ఈ భవనంలోనే. పింగళి వెంకయ్య ఈ కోటలోనే జాతీయ జెండాకు రంగులద్దారు. నల్గొండ జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ఉన్న ఈ కోట నాయని రంగారావుకు చెందినది. స్వాతంత్రానికి ముందు జమీందారులుగా ఉన్న రంగారావు కుటుంబీకులు ఇక్కడి నుంచే పరిపాలన సాగించేవారు. నాడు కృష్ణా జిల్లాలో ఉన్న నడిగూడెం పరిగణలో పత్తి పంట పండించడంలోని మెళకువలు నేర్పడానికి పింగళి వెంకయ్య ఈ ప్రాంతానికి వచ్చారు. పత్తి పండించడం, దానితో బట్టలు నేయడం వంటి పనులు ఇక్కడ నేర్పుతున్న సమయంలోనే మహాత్మాగాంధీ జాతీయ జెండా రూపకల్పనకు పిలుపునిచ్చారు. చారిత్రక సంఘటనకు వేదికైన ఈ భవనం నేడు మాత్రం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. రంగారావు కుటుంబీకులు హైదరాబాద్ లో స్థిరపడటంతో ఈ కోట బాగోగులు చూసుకునే వాళ్లే కరువయ్యారు. జాతికి గొప్ప పతాకాన్ని అందించిన ఈ భవనంలో ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. నాటి కళా నైపుణ్యం కళ్లకు కట్టేలా అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ ఇంట్లో ఇప్పుడు ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. ఈ బిల్డింగ్ ను పునర్మించాలని స్థానికులు కోరుతున్నారు. పింగళి వెంకయ్య పేరు ఉన్న ఈ భవనంలో ప్రభుత్వం విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 1926లో పింగళి వెంకయ్య గారు నడిగూడెం జమీందార్ గారి పిలుపు అందుకొని ఇక్కడ పత్తి విత్తనాల శిక్షణ ఇవ్వడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ ఇదే ప్రాంతంలో ఉండి వారు రూపకల్పన చేశారు జాతీయ జెండాని. ఆ మహానుభావుడు సంచరించిన ఈ ప్రాంతం ఈనాడు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. పురావస్తు శాఖ ప్రభుత్వం వెంటనే ఈ ప్రాంతాన్ని తీసుకొని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తాం. ఇలాంటి చారిత్రక ప్రత్యేకమైన కట్టడాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది.